కంగ్రాచులేషన్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక భారతీయ నటుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ఫీట్ను అందుకున్న ఏకైక భారతీయ నటుడు మరియు తొలి తెలుగు నటుడు కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కావడం మరో విశేషం. నిజంగా మన దేశమే గర్వపడే క్షణం. ముఖ్యంగా ప్రతి తెలుగువాడు కాలరెగరేసే రోజు, మన తెలుగువాడు మేసం మెదతిప్పే రోజు. ఆ వివరాలేంటే ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ రికగ్నైజేషన్ వన్స్ అగైన్. రామ్ చరణ్ గారిని IFFM లో భారతీయ కళా మరియు సంస్కృతికి ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం జరిగింది. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM లో గెస్ట్ ఆఫ్ ఆనర్ అవార్డును కూడా అందుకోనున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈ అవార్డును అందుకోనున్న తొలి ఇండియన్ హీరో మరియు తెలుగు హీరోగా రామ్ చరణ్ గారు కొత్త రికార్డును సృష్టించారు. ఫెస్టివల్ ఒకటే కానీ అచీవ్మెంట్స్ మూడు. అవేంటనుకుంటున్నారా? ఒకటి, మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇన్విటేషన్ రావడం. రెండు, మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం. మూడు, మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గెస్ట్ ఆఫ్ ఓనర్ అవార్డును తీసుకోవడం. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తన 15వ ఎడిషన్ కు రామ్ చరణ్ గౌరవ అతిథిగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న రామ్ చరణ్ ఆసిస్ మెల్బోర్న్ భారతీయ సినిమా వార్షిక వేడుకల్లో పాల్గొనున్నారు. IFFM అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. కొంతమంది అనుకోవచ్చు, మన తెలుగు నుంచి అలాగే హిందీ నుంచి అలాగే మిగిలిన ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా మంది యాక్టర్స్ వెళ్తున్నారు కదా అనుకోవచ్చు. వాళ్ళందరూ వాళ్ళ మూవీస్ తరఫున వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ సపోజ్ 2022లో రిలీజ్ అయిన RRR మూవీకి నాటు సాంగ్కి 2023లో ఆస్కార్ అవార్డు వచ్చింది. కాబట్టి ఆ సాంగ్ తరఫున ఆ సాంగ్కి డాన్స్ చేసిన హీరోస్, ఆ సాంగ్ని కంపోజ్ చేసిన కీరవాణి గారికి, ఆ పాట పాడిన రాహుల్ సింపుల్ గంజ్ గారికి మరియు ఆ సినిమా దర్శకుడు రాజమౌళి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. అది ఆ సంవత్సరంలో మాత్రమే. అంతే తప్ప నాకు ఒకసారి ఇన్విటేషన్ వచ్చింది కదా అని ప్రతిసారి ఆస్కార్ అవార్డు ఫంక్షన్కి నేను వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇన్విటేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అదేవిధంగా మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలుండదు. ఇన్విటేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి, లేకపోతే వాళ్లకు సంబంధించిన మూవీ నామినేషన్లో అయినా ఉండాలి. నామినేషన్ అంటే మన సినిమా ఖచ్చితంగా గెలుస్తుంది అని నమ్మకం ఉండి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మన సినిమాను నామినేషన్లోకి ఇవ్వాలి. అలా నామినేషన్లో ఇవ్వడానికి కొంత మనీని కూడా చెల్లించాలి. డబ్బులు ఎందుకు చెల్లించాలి అంటే, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎమ్మెల్యే టికెట్ నామినేషన్కి 10,000 రూపాయలు డబ్బులు కట్టి నామినేషన్ వేస్తారు. ఎందుకంటే అది గవర్నమెంట్కి వెళ్తుంది. అలాగే మన ఊళ్ళల్లో అప్పుడప్పుడు డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ జరిపినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాల్గొంటారు. గ్రూప్ సాంగ్కి ఒక అమౌంట్, సోలో సాంగ్కి ఒక అమౌంట్ అని ఫిక్స్ చేస్తారు కదా, అలా అనమాట. అలాగే వారు కూడా ఏ సినిమాను పడితే ఆ సినిమాను నామినేషన్లో తీసుకోరు, కథా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే తీసుకుంటారు. ఆ విధంగా లాస్ట్ ఇయర్ కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాను మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నామినేషన్కి పంపించారు. అప్పుడు కీర్తి సురేష్ మరియు నాగ్ అశ్విన్ వాళ్ళ టీం కూడా వెళ్ళింది. అయితే ఆ మూవీ నామినేషన్ వద్దే నిలిచింది, వేరే మూవీ విన్ అయింది. అలాగే 2023లో సీతారామ మూవీ కూడా నామినేషన్ పంపించారు. ఆ మూవీ బెస్ట్ ఫిల్మ్గా విన్ అయింది, బెస్ట్ యాక్ట్రెస్ మాత్రం నామినేషన్ వద్ద నిలిచారు. అదే విధంగా హిందీ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్, మిగిలిన ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ వాళ్ళ మూవీస్ తరఫున వాళ్ళు వెళ్తారు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇన్విటేషన్ అనేది ఉండదు. కానీ రామ్ చరణ్ గారికి మిగిలిన వారిలా తన సినిమా నామినేషన్లో లేదు, కానీ ఇన్విటేషన్ వచ్చింది. కారణం ఏంటంటే రామ్ చరణ్ గారికి ఉన్న ప్రజాదరణ, వరల్డ్ వైడ్గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, విపరీతమైన క్రేజ్ దృష్ట్యా తనకి ఇన్విటేషన్ వచ్చింది. ఆస్కార్ విన్నింగ్ RRR నటుడిగా రామ్ చరణ్ హెడ్ టర్నర్ గా మారాడు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పారాలో అతడికి ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RRR నుంచి నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను గెలుచుకోవడంలో చరణ్ డాన్సింగ్ టాలెంట్ విస్మరించలేనిది. అకాడమీ, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ పురస్కారాల్లో RRR విజయం భారతదేశానికి అపారమైన గౌరవం తెచ్చిపెట్టింది. ఆస్కార్ విజయం తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపే హీరోగా చరణ్ కి గుర్తింపు పెరిగింది. అతడి ప్రపంచవ్యాప్త గుర్తింపును హైలైట్ అవుతుంది. లెజెండరీ నటుడు, చిరంజీవి వారసుడిగా చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు, పాన్ ఇండియన్ స్టార్ గా అతడికి ఉన్న గుర్తింపు వేరు. అన్ని విధాలా అతడు స్థాయిని పెంచుకున్నాడు. అందుకే ఇప్పుడు మెల్బోర్న్ ఉత్సవాల కమిటీకి ఏకగ్రీవకంగా చరణ్ పట్టం గడుతుంది. IFFM లో చరణ్ ప్రవేశం ఉనికి, అతడి అద్భుతమైన కీర్తిని, సినిమాకు చేసిన అపారమైన సహకారాన్ని హైలైట్ చేస్తుంది. మెల్బోర్న్ ఫెస్టివల్స్ కి గౌరవ అతిథిగా ఉండడమే కాకుండా భారతీయ సినిమాకి చరణ్ చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉత్సవాల్లో భారతీయ కళా సంస్కృతికి అంబాసిడర్ గా అవార్డును కూడా అందజేయనున్నారు. ఈ పండుగలో చరణ్ కి గౌరవార్థంగా అతడు నటించిన సినిమాలను కూడా ప్రదర్శిస్తారు. సినీ రంగంలో చరణ్ ప్రయాణాన్ని మెల్బోర్న్ వేదికగా అభిమానులు ప్రజలకు పరిచయం చేస్తారు. IFFM సంస్థ నేరుగా ఓ ట్వీట్ వేసింది. అదేంటో తెలుసా? మీరు ఉత్సాహంగా ఉన్నారా? మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 2024 మెల్బోర్న్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వస్తున్నారు, మేము నాటు సాంగ్ కి డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ పోస్ట్ చేసింది. ఒక తెలుగు భారతీయ నటుడు కోసం ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడం
అది కూడా ఒక తెలుగు మరియు భారతీయ నటుడు కోసం. అదర్ కంట్రీలో ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూడడం, ఇది నిజంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ మరియు తెలుగు ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మన తెలుగువాడి సత్తా చాటుతున్నందు, మన తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసే తొలి భారతీయ నటుడు మరియు మన తెలుగు నటుడు కావడం మనందరి అదృష్టం. భారతీయ కళ మరియు సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ గారు నియమించడం నిజంగా హ్యాట్స్ అప్ అని చెప్పాలి. ఈ వేడుకకు హాజరు కావడంపై రామ్ చరణ్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు. భారతీయ సినిమా వైవిధ్యం గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమ ప్రాతినిధ్యం వహించడం అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వండి. RRR విజయం విశ్వవ్యాప్తమైనది. ఈ క్షణాన్ని మెల్బోర్న్ లో ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి నేను థ్రిల్లింగ్గా వేచి చూస్తున్నాను అని అన్నారు. IFFM ఫెస్టివల్ డైరెక్టర్ మీతూ భౌమిక్ లాంగే చరణ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు. IFFM 15వ ఆడిషన్ వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడం అదనపు ఉత్సాహం, ప్రతిష్ట పెరుగుతాయి. RRR లో అతడి నటన కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడమే కాకుండా తన స్థానాన్ని మరింత పదిలపరిచింది. ఈ రోజు భారతీయ సినీ పరిశ్రమలో ప్రభావవంతమైన నటుడిగా అతడిని మెల్బోర్న్ కు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. వేడుకలలో ప్రేక్షకులతో అతడి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాము అని తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్ ఒక మరుపురాని అనుభూతిగా నిలిచిపోతుందని దీనిని బట్టి అర్థమవుతుంది. రామ్ చరణ్ హాజరు ఉత్సవాన్ని వేడుకల గొప్పతనాన్ని పెంచుతుంది. ఈ ఉత్సవం భారతదేశం, భారత ఉపఖండంలో చిత్రాలతో చాలా వైభవంగా మైలురాయి 15వ సంవత్సరాన్ని జరుపుకోనుంది. IFFM అనేది పలు విభాగాల్లో అవార్డులు అందించే చలన చిత్రోత్సవం. ఇది దక్షిణ అర్ధగోళంలో భారతీయ సినిమాకు సంబంధించి అతిపెద్ద. రామ్ చరణ్ కెరియర్ విషయానికి వస్తే, ప్రస్తుతం శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ గారి పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మిగిలిన నటీనటులపై 10 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది కంప్లీట్ చేస్తూనే మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను కానీ ట్రైలర్ను కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కేవలం ఫస్ట్ సాంగ్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను వచ్చే నెల August 15 రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా కైరా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారి తదుపరి చిత్రం RC-16, ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను నిర్ణయించిన సినీ ఇండస్ట్రీలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ మూవీ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం బాడీ మార్చుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ అవ్వడానికి ఆయన ప్రస్తుతం లండన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారు నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ముగ్గురు కలయికలో రాబోతున్న చిత్రం RC-16. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు.